షేక్ చిల్లీ అన్నగారు. చెప్పండి భయ్యా. ఉండడానికి ఇక్కడ ఏమైనా వసతి గదులు ఉన్నాయా? నాకు అనిపిస్తుంది నీవు ఢిల్లీకి కొత్తగా వచ్చిన వ్యక్తివా? అవును. ఇది ఢిల్లీలోనే అత్యంత ఖరీదైన బాజారు, కానాట్ ప్లేస్ అని దీనికి పేరు. అవునా? ఇక్కడ నీకు చవకగా ఏదీ లభించదు. ఇక్కడ ఉన్న హోటల్స్ చాలా పెద్దవి, ఖరీదైనవి. నీవిక్కడ ఒక్కరోజు ఉండాలంటే కనీసం 500 చెల్లించాల్సిందే. మీరు ముందుగా ఈ విషయం చెప్పి నాకు చాలా మేలు చేశారు. అరే, నువ్వేమైనా గ్రామం నుండి వచ్చావా? అవును. అందువల్ల నీకు పట్టణంలోని వ్యవహారాలేమీ తెలియవు. సరే, నువ్వేం విచారించకు, నేను నీకు సహాయంగా ఉంటాను. చాలా సంతోషం. నీవు కావాలనుకుంటే నా వెంట రావచ్చు భయ్యా. నా వద్ద నీకు పడుకునేందుకు చోటు మాత్రమే దొరుకుతుంది. అలాగే. అక్కడ నీవు డబ్బులేమి ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అయితే మరీ మంచిది. పదండి, నేను మీ వెంట వస్తాను. అవును, మీ ఇల్లు ఎక్కడుంది? అరే భయ్యా, నిజం చెప్పాలంటే నాకు అసలు ఇల్లే లేదు. నేను కూడా బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను. అలాగా? మా యజమాని వ్యాపార నిమిత్తం దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు. అందువల్ల నేను ఉండే బంగ్లా నా ఆధీనంలోనే ఉంటుంది. మనమిద్దరం చాలా సమయం నుండి మాట్లాడుకుంటున్నాం, కానీ పేర్లు చెప్పుకోలేదు. పేర్లు చెప్పుకోకుండానే మాటల్లో పడిపోయా. నా పేరు షేక్ చిల్లీ. మంచిది షేక్ చిల్లీ, నన్ను ఈశ్వర్ దయాల్ అని పిలుస్తారు. ఓ అలాగా. సరే, రాత్రికి నువ్వు ఆ మంచం మీద పడుకో. అరే వా, ఎంత అద్భుతమైన ఇల్లు, చాలా సుందరంగా ఉంది. గదులు కూడా ఎంతో పెద్దవి. భయ్యా, నువ్వు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపో. నేను బయటకు వెళ్ళి పనులు పూర్తి చేసుకుని వస్తాను, లేదంటే యజమానితో చివాట్లు తినాలి. ఓ సరే సరే, నీ వెళ్ళి నీ పనులు చూసుకొనిరా. అంతవరకు నేను ఇక్కడే హాయిగా నిద్రిస్తాను. నమస్కారం ఈశ్వర్ దయాల్. నిన్నటి నిమ్మకాయలు బాగలేవు. ఈరోజు అలాంటి వసలు ఇవ్వద్దు. నాకు మొత్తం 15 కిలోల నిమ్మకాయలు కావాలి. అరే, నువ్వేమైనా ఈ నిమ్మకాయలకు పూర్తి ఖరీదు ఇస్తున్నావా? దొంగతనం చేసి తెచ్చిన నిమ్మకాయలకు పూర్తి ఖరీదును ఎవరైనా కట్టిస్తారా ఏమిటి? మొత్తం నీకే చెందుతాయి కదా. ఎందుకంటే నువ్వు వేరే వారి దగ్గర నిమ్మకాయలు కొని నాకు ఇవ్వడం లేదుగా. అరే భయ్యా, ఈ పని ఎంతో ప్రమాదమైనది. నేను మా యజమానికి దొరికిపోయానంటే నన్ను పనిలోంచి తీసేస్తాడు. సరే, నాకు అది సంబంధం లేని విషయం. తొందరగా వెళ్ళి 15 కిలోల నిమ్మకాయలు తెచ్చివ్వు. ఈశ్వర్ దయాల్ తన యజమాని నిమ్మకాయలు చోరీ చేస్తూ దర్జాగా బతుకుతున్నాడన్నమాట. తన యజమానికే అన్యాయం చేస్తున్నాడు తను. వచ్చిన మనిషి నిమ్మకాయలతో నిండిన బుట్టను తీసుకుని బంగ్లా నుండి బయటకు వెళ్లగానే షేక్ తను నిద్రించే చోటికి పరుగున వెళ్లి ఏమీ తెలియనట్లు మంచంపై పడుకుని నిద్రపోతున్నట్టు నటించాడు. ఈశ్వర్ దయాల్ గదిలోకి తిరిగి వచ్చాడు. నిద్రపోతున్న షేక్ను చూసి అతని కుర్తాలోని 50 రూపాయలు దొంగిలించి తన తలకడ కింద పెట్టుకుని పడుకున్నాడు. షేక్ ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ఈశ్వర్ దయాల్ నిద్రలోకి జారుకోగానే షేక్ మెల్లగా అతని వద్దకు చేరుకుని తలకడ కింద దాచిన తన 50 రూపాయలతో పాటు ఈశ్వర్ దయాల్ 100 రూపాయలను కూడా తీసుకుని నెమ్మదిగా తన మంచం వద్దకు వచ్చి నిద్రపోయాడు. మిత్రమా, ఓ మాట అడగనా, మీ యజమాని నీకు సరిపడే జీతం ఇవ్వడం లేదా ఏంటి? అదేం లేదు భయ్యా, అతను చాలా దయాహృదయుడు. ఎక్కువగా ఢిల్లీ బయటే వ్యాపారం చేస్తాడు. అవునా? ఇక్కడ అతని భార్య ఉంటుంది, ఆమె కూడా చాలా మంచిది. అయితే మీ యజమాని అడిగి నేను కూడా ఇక్కడే ఏదైనా పని చేసుకుంటాను. సరే, ఏదైనా పని దొరకొచ్చేమో, కానీ ఉండటానికి జాగా మాత్రం అస్సలు దొరకదు. ఓహో, అయితే మీ యజమానురాల్ని కలుస్తాను. ఏంటి బాయ్, మా యజమానురాలని కలవాల్సిన అవసరం నీకేమొచ్చింది? తోటలోని నిమ్మకాయలు దొంగిలించి అమ్ముకుంటున్నావని నేను ఆమెకు చెబుతానే. అయ్యో, అదేంటి బయ్యా? అరే అరే, నీకు ఇదంతా ఎలా తెలుసు? ఇదంతా నీకు ముందే తెలుసా? ఏమిటి? నాకంతా తెలిసిపోయింది. అంతా అంటే నీకేం తెలుసు అది చెప్పు. నిన్న రాత్రి నేనంతా చూశానుగా. ఆగు బయ్యా, నేను నీకు మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను, ఒక్క నిమిషం. అరే అరే, ఏంటిది, నేను దాచిన డబ్బులు ఎక్కడికి పోయాయి? ఎవరో నా డబ్బులు తీసేశారు. నేనే నా డబ్బులు తిరిగి తీసుకున్నాను. నిన్ను శిక్షించాలని నీ 100 రూపాయలు కూడా నేనే తీసుకున్నాను. అయ్యో, నిజమా? నీ నమ్మక ద్రోహం బయటపెట్టి నువ్వు చేసిన దొంగతనాన్ని మీ యజమానురాలకు చెప్పి నీ ఉద్యోగం ఊడగొడతాను. లేదు భయ్యా, నువ్వు అలా చెయ్యవద్దు. నా భార్య పిల్లల్ని నేనే పోషించుకోవాలి. నా చెల్లెల పెళ్లి బాధ్యత కూడా నా మీదే ఉంది. నువ్వు
నీ యజమానితో జీతం పెంచాల్సిందిగా అడిగి ఉంటే సరిపోయేదిగా. కానీ నీవలా చేయక దొంగతనం చేసి నీ అవసరాలు తీర్చుకుంటున్నావు. డబ్బు అవసరం ఎవరికి చెప్పు. అంటే అవసరానికి అందరూ దొంగతనం చేయాలా? అలా అయితే దేశం ఏమైపోతుంది? నన్ను క్షమించు మిత్రమా, నేను ప్రమాణం చేస్తున్నాను, ఇక నా జీవితంలో ఎప్పుడూ దొంగతనం చేయను, పరుల సొమ్ము ఎన్నడూ ఆశించను, ఇప్పటికైనా నన్ను క్షమించు. సరేనా? క్షమించు భయ్యా. సరే సరే, మంచిది. నీకు నేను ఈసారి అవకాశం ఇస్తున్నాను. ఇంకోసారి నీ దొంగతనం నాకు తెలిసిందో ఇక నన్నెవ్వరూ ఆపలేరు. నీ విషయం యజమానురాలికి తప్పకుండా చెప్పి తీరుతాను. అర్థమైందా? ఇదిగో వాగ్దానం చేస్తున్నాను, ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యను. సరే, నేను ఇక వెళ్తాను. నువ్వు వాగ్దానం చెయ్యి మిత్రమా, ఈ సంగతి మా యజమానికి చెప్పనని. షేక్ చిల్లీ ఒక్కసారి మాటిచ్చాడంటే ఇక అంతే. సరే అయితే, నీవు నన్ను నీ మిత్రునిగా భావించు. నువ్వెప్పుడైనా నన్ను కలవడానికి ఈ బంగ్లాకి రావచ్చు. నీవిప్పటికీ నన్ను గుర్తించలేదు కదా, నేనొక గూఢచారుణ్ణి. ఆ, గూఢచారువా? అవును, ఈ మధ్య దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రభుత్వం దొంగల్ని గుర్తించే బాధ్యత నాకు అప్పగించింది. ఇతనికి కొంత ధనం ఇచ్చి బుజ్జగిస్తే సరి. భయ్యా భయ్యా, నా తరఫున ఈ చిన్న బహుమతిని స్వీకరించు భయ్యా, కాదనకు, తీసుకో. ఏంటి బహుమానం? భయ్యా, నా మొత్తం సంపాదన 700 రూపాయలు, తీసుకో. నాకు లంచం ఇవ్వచూస్తున్నావా? లేదు లేదు భయ్యా, ఇది ఒక మిత్రునికి బహుమతిగా ఇచ్చేది మాత్రమే. ఓ సరే సరే సరే, బహుమతేగా, మంచిది మంచిది. అయితే ఆ డబ్బులు ఇలా ఇవ్వు. నేను మిమ్మల్ని బయట వరకు వదిలిపెట్టనా? వద్దు వద్దు, నీవు రానవసరం లేదు, నేను స్వయంగా వెళ్ళిపోతాను. మంచిది మిత్రమా.